ఎక్సెల్ ల వారి గ్లోబల్ స్టడీ ఏ బ్రాడ్సమ్ ఎ ట్వంటీ ట్వంటీ త్రీ ఏ ప్రో నైన్ హోటల్ హరిత కాకతీయ హన్మకొండ ఎంట్రీ ఫ్రీ పద్మ అవార్డుల రెండో విడత ప్రధానోత్సవం ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో బుధవారం రోజు ఘనంగా జరిగింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను ప్రధానం చేశారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మొత్తం నూట మందికి అవార్డులను ప్రకటించగా దీనిలో ఆరుగురికి పద్మ విభూషణ్ తొమ్మిది మందికి పద్మభూషణ్ తొంభై ఒక్క మందికి పద్మశ్రీలు దక్కాయి ఇక గత నెల ఇరవై రెండున తొలి విడతలో భాగంగా యాభై మందికి పైగా పురస్కారాలు అందుకున్న విషయం మనందరికీ తెలిసిందే మిగిలిన అవార్డు గ్రహీతలందరికీ బుధవారం అందజేశారు ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల నుంచి ఆధ్యాత్మిక విభాగంలో పద్మభూషణ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు ఇక సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకులు యూపీ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ కు మరణానంతరం ప్రకటించిన పద్మ విభూషణ ఆయన తనయుడు మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ స్వీకరించారు మిగతా వారికి సైతం అవార్డులను అందజేసి గౌరవించారు ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధాని మోడీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు